ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే కావాలని లేదయా మీరే కావాలని లేదయా మేము పాటలు నేర్చుకోవాలి అన్ని నేర్చుకోవాలి లేసయ్యా మంచిగా వినాలి లేసయ్యా మేము లెసన్స్ బాగా వినాలి లేసయ్యా అప్పలు ఏం చెప్తున్నారో వినాలి లేసయ్యా Amen. Very good, very good. God bless you, Joy. So, ఎంత ఎక్సలెంట్ గా చేసావు. ఏసయ్య ఈ రోజు నీకు స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు తెలుసా. నువ్వు ఏసయ్యతో మాట్లాడావు కదా, అందరికన్నా స్పెషల్ గా నువ్వు మాట్లాడావు కాబట్టి ఏసయ్య నీకు స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు జాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే చేస్తాడమ్మా, వెరీ గుడ్ బాయ్ జాయ్, ఎక్సలెంట్. అందుకే ఇక్కడ కూడా చేయగలిగాడు కదా, అక్కడ చేయలేకపోయాడు అందుకు ఇక్కడ కూడా చేయలేడు. అక్కడ చేస్తాడు కాబట్టి, రోజు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా చక్కగా చేస్తాడు. వెరీ గుడ్ జాయ్. ఇప్పుడు జాయ్ కి అబ్బో ఆకాశ్ అన్న వచ్చేసాడు. ఆకాశ్ అన్న మరి క్లాప్స్ ఇవ్వా జాయ్ కి, పట్క పట్క జాయ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Thanks, okay, next కెళ్ళిపోదాం. అమ్మక్క మీరు కూడా చిన్న ప్రేయర్ చేసేయండి. పిల్లలు మరందరం కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, చేతులు జోడిద్దాం. ఏసీ మన దగ్గరకు వచ్చేయాలి. ఎందుకని, మోకరించిన వాళ్ళందరంటే ఏసీకి చాలా చాలా ఇష్టం పిల్లలు. మరి మీరంటే ఇష్టం ఉండదు అక్క, మీరు మోకరించట్లేదు కదా అనుకుంటున్నారా, మీరు అనుకుంటున్నారా? మేము మోకరిస్తే వేరే టైంలో మోకరిస్తాం, ఇక్కడ మోకరిస్తే లేవలేము మేము, పెద్దోళ్ళం అయిపోయాం కదా. ఆకాష్కి ఎంత నవ్వు వస్తుందో. మీరు పెద్దోళ్ళు అవుతారులే ఆకాష్, అప్పుడు మీరు ఎలా మోకరిస్తారో చూస్తా. మేము ఈ టైంలో మీ వయసులో ఉన్నప్పుడు బోల్సేపు మోకరించేసేతో చాలా చాలా మాట్లాడుకునేవాళ్ళం. అందుకే వేసి ఇలా ఇలా బ్లెస్ చేసేస్తున్నారు, మిమ్మల్ని కూడా అలాగే బ్లెస్ చేస్తారు. ఎవరైతే మోకరిస్తారో వాళ్ళ దగ్గరికి అలాగ వచ్చేస్తారు, వేసే భుజమే చేసుకొని ఏం చెప్తున్నారా అని వింటారు. మీకు కావాలి అలాగా? ఓకే, వెరీ. వాక్యం వాళ్ళకి చెప్పండి, మా యెహోవా యందు భయభక్తులు గల వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. అవునన్నా, రిఫరెన్స్ తెలీదు. పిల్లలు ఒక్కసారి మళ్ళా మోకరిద్దాం, ఒకసారి బైబిల్ తీయండి. మీకా తెలుసు కదా మీకు ఎక్కడ ఉంటుందో బుక్, ఓల్డ్ టెస్ట్మెంటా న్యూ టెస్ట్మెంటా? ఎక్కడ, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్? మలాకి తెలుసా పిల్లలు మీకు? అసలు ఉందా బైబిల్లో? ఉందా, ఎక్కడ ఉంటుంది చెప్పగలరా? మలాకి 3:16. అవునన్నా, ఓకే పిల్లలు. యోహాను 3:16 ఎంత ఇంపార్టెంట్, మలాకి 3:16 అంత ఇంపార్టెంట్. ఓకే అన్న, అయితే మేము అప్పుడప్పుడు అంటే వారానికి ఒకసారి అలా దీని గురించి చెప్తామన్నా అందరికి కంటతో వచ్చే వరకు. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. పిల్లలు ఒక్కసారి నా వెనక చెప్తారా మీరు అందరూ, సిట్రైడ్ ప్రాపర్లీ, అప్పుడే నీల్ డౌన్ చేయొద్దు, మళ్ళీ చేద్దాము. ఓకేనా, తీసారా మీరు పేజ్ నెంబర్ 787, మలాకి 3:16. ఓకేనా, నా వెనక చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును
స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఎంత బాగుంది కదా వాక్యం అన్న చెప్తారన్న. ప్రజుల అక్క, మిన్ని అక్క, బెనెట్ అన్నయ్య ఎలాగైతే షీట్ నింపుతున్నారో దేవుడు కూడా తన సముఖంలో గ్రంథం వ్రాయబడుతుంది అంటే అక్కడ ఆయన కూడా షీట్ నింపుతున్నాడు అన్నమాట. మనం ప్రేయర్ చేసినప్పుడల్లా, థ్యాంక్స్ చెప్పినప్పుడు మనకు మనం ప్రభు కోసం మాట్లాడుకుంటాం కదా, అబ్బాయి మన దేవుడు ఎంత గొప్పడండి అని మనం అది కూడా రికార్డ్ చేసుకుంటాడు. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఆయన రికార్డ్ చేస్తుంటాడు. అలాగే ఆయన సన్నిధిలో ఆయన ఆయన స్మరించుండే ఆయన నామాన్ని స్మరించుండేటప్పుడు చేస్తుంటారు రెండు పాటలు అన్నమాట. కాబట్టి ఇదేది వ్యర్థం కాదు, అన్ని రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా యూట్యూబ్లో రికార్డ్ అవుతుందా, ఫేస్బుక్లో రికార్డ్ అవుతుందా, అంటే మనకే తెలివితేటలు ఉన్నాయి. మనకు తెలివితేటలు ఇచ్చిన దేవుడు తెలివితేటలేవా? మనకి తెలివితేటలు ఇచ్చిన దేవుడు ఆయన ఉపయోగించుకోడు ఇవన్నీ కూడా. అసలు ఆయన దగ్గరే ఉన్నాయి కదా పరలోక రాజ్యంలో. చెప్పాలంటే అసలు ప్రతి ధూళి కణం కూడా ఒక హార్డ్ డిస్క్ లాగా పనిచేస్తుంది, మీకు తెలుసా? ప్రతి ధూళి కణంలో కూడా మెమరీ బోల్డ్ డేటా రికార్డ్ అవుతుంది. ఎలా పాస్టంటే ప్రభు చెప్పాడు కదా, మీరు సువార్త ప్రకటించండి, ఎవరైనా మీ మాట వినకపోతే మీ కాలు దులిపేసి వచ్చేయండి, మీ పాద ధూళి సాక్ష్యం చెప్తుంది అన్నాడు. ఎలా చెప్తే సాక్ష్యం? ఆ పాద ధూళిలో రికార్డ్ అవుతుంది డేటా. అర్థమైందా? కాబట్టి మా ఇంకోసారి అంటాడు, మీరు సువార్త ప్రకటించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటాడు. ఏ పిల్లలు ఏంటి గొడవ చేస్తారు చెప్పయ్యా ప్రభు, ఏంటి వాళ్ళందరూ గొడవ చేస్తారంటే వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయంట. అంటే రాళ్లలో డేటా ఉందన్నమాట. రాళ్లలో ప్రతి ఆటంలో కూడా డేటా ఉంది. ఒక ఆటంలో న్యూట్రాన్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ తిరుగుతుంటాయి కదా, ఆ తిరుగులే రికార్డింగ్ అనమాట. సైన్స్ తెలిసిన వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉన్న అర్థమవుతుంది. ప్రతి ఆటంలో న్యూట్రాన్ ఉంటుంది, ఆ న్యూట్రాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ తిరుగుతుంటాయి. ఆ రొటేషనే రికార్డింగ్. ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది ప్రపంచంలో, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అందుకోసమే యేసు ప్రభు చెప్తాడు, మీరు రహస్యంగా మాట్లాడుకునేది మిద్దుల మీద ప్రకటించబడుతుంది. ఎలా ప్రకటించబడుతుంది? మనం ఎక్కడైతే రహస్యంగా మాట్లాడుకున్నామో అదంతా మన చుట్టూ ఉన్న ధూళి కణాలు రికార్డ్ చేసేస్తాయి. మన గాల్లో బోల్డ్ ధూళి కణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు లైట్ ఫోకస్ చేసేటప్పుడు ఒక లైట్ బీమ్ కనిపిస్తుంది, ఆ బీమ్ ఏంటనుకున్నారు? ధూళి, అది డస్ట్. అది ఆ డస్టే మనకు బీమ్ లా కనిపిస్తుంది, కిరణాలా కనిపిస్తాయి. ఆ డస్ట్ లో కూడా రికార్డింగ్ ప్రాసెస్ ఉంది తెలుసా మీకు. ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇదంతా రికార్డ్ అయిపోతుంది, మనం రికార్డ్ చేస్తే రికార్డ్ అవుతుంది. దేవుడు ప్రతి సృష్టి అంతటి కూడా రికార్డ్ బటన్ ఆన్ చేసి సృష్టిని స్టార్ట్ చేశాడు తెలుసా, దానికి పాజ్ లేదు. రికార్డ్ ప్రతి ధూళి కణంలో రికార్డ్ బటన్ ఆన్లో ఉంది, అది డేటా అంతా ఉంది. మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన కోరికలు, మన క్రియలు, మన మూమెంట్స్ అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. ఆయన ఎక్కడైనా వేలు పెట్టి చూపించగలడు. అర్థమవుతుందా? కాబట్టి రికార్డ్ అవుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? అమ్మో రికార్డ్ అయిపోతుంది, జాగ్రత్తగా ఉన్నాం, మంచిగా మన బిహేవియర్ చాలా జాగ్రత్త చూసుకుంటాం, మరి దేవుడు రికార్డ్ చేస్తాడంత. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు అన్ని రికార్డ్స్ ఓపెన్ చేయబడతాయి, అన్నీ కూడా. ఇప్పుడు మా ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి. ఎప్పుడైనా అదే మొన్న చెప్పాను కదా, మా రెండు పెట్టెల్ని కుక్క తినేసింది. ఎలా తెలుస్తుంది? సెక్యూరిటీ కెమెరా వాళ్ళు ఫుటేజ్ ఓపెన్ చేస్తే అందులో తెలుస్తుంది మాకు. అలాగే దేవుడు పరలోక రాజ్యం మన మొత్తం ఫుటేజ్ అంతా ఓపెన్ చేస్తాడు, మొత్తం తెలిసిపోద్ది మంచి చెడ్డ అన్ని కూడా. అమ్మా నాకు తెలియని విషయం కదన్నా, ఇది తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిల్లలు, మరి చక్కటి మాట, మన జీవితాలకు ఉపయోగపడేది కదా. మరి అంత రికార్డ్ అవుతుంది అన్న విషయం మనం ఇక్కడిక్కడే రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాం కదా. మరి పరలోక రాజ్యంలో జీవ గ్రంథం ఉంది అని అంటే ఏంటి? మరి దాని అర్థం ఇదే రికార్డ్ అవటం. అక్కడ చూసి మనకి టిక్ పెట్టిన పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంటూ పెట్టే పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి రికార్డ్ అయిపోతాయి పిల్లలు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందామా? ఇక్కడ ఏమను అన్నది ఫస్ట్ లో ఏమని ఉందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. ఒకళ్ళు సైతాన్ పనులు చేస్తే, ఒకళ్ళు దేవుని మాటలు చెప్తుంటే ఎవరు ఎవరి మాట వింటారు అక్కడ?
ఎవరు డామినేటింగ్ గా గట్టిగా మాట్లాడగలరు. ఇప్పుడు ఆ ఒక ఒకడు వచ్చి ఒక చిన్నపిల్లోడు వచ్చి ఇంకో చిన్నపిల్లోడితో అరే అరే సెల్ ఫోన్ లో మంచి సినిమా వస్తుందిరా చూద్దాంరా అంటే వాడు కాదురా వాక్యం వస్తుందిరా సండే స్కూల్ వస్తుందిరా చూద్దాంరా అన్నట్టు ఏం కాదులేరా సండే స్కూల్ రేపైనా చూసుకోవచ్చు ఇప్పుడు సినిమా చాలా బాగుందిరా అంటే నెమ్మదిగా వీడు ఏం చేస్తాడు వాక్యం వదిలేసి సినిమాకి వెళ్ళిపోతున్నాడు కదా. కానీ వీడు వాక్యం గురించి ఎక్కువ చెప్పి లేదు లేదు సినిమాలో చాలా బ్యాడ్ థింకింగ్ అంతా ఉంటది బ్యాడ్ థాట్స్ వస్తే చూస్తే తప్పు వేసేకి ఇష్టం ఉండదు నువ్వు కూడా వచ్చి మనం వేసే మాటలు విందాం సండే స్కూల్ చూద్దామని చెప్పి మనం చక్కగా చెప్తే గనక వేసే ఆ మాటలన్నీ వింటారు పిల్లలు. అప్పుడు మా వాళ్ళిద్దరు కూడా ఏసేలో ఎదగటానికి అవకాశం ఉంటది కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏసే పిల్లల్లానే ఉండాలి. మన దగ్గరకు వచ్చి ఎవరన్నా పాడు చేస్తున్నా కూడా వద్దులే అంతసేపు సండే స్కూల్ ఎందుకు రోజు సండే స్కూల్ ఎందుకు అప్పుడప్పుడు చాలు అని అనొచ్చు కదా కొంతమంది అవునా కదా. ఆ కాబట్టి అలాంటి మనం ఏం చేయాలి ఏం కాదు రెగ్యులర్ గా ఏసైతే మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్పాలి ఖచ్చితంగా. అలా ఉంటే గనక ఏసై మన మాటలన్నీ కూడా ఏం చేస్తారంట ఆలకిస్తారు చెప్పండి ఇలా విన్న చూపించండి ఏసయ్యా అమ్మో అందరు భలే చూపిస్తున్నారు ఏసయ్య మన మాటలు ఆలకించాలంటే మనం ఏం చేయాలి భయభక్తులు కలిగి ఉండాలి కదా. అప్పటి వరకు సెల్ ఫోన్లో సినిమాలు చూసో లేకపోతే ఇంకేదో గేమ్స్ చూసో ఇంకేదో చేసేసి గబగబా సండే స్కూల్ టైం అయిపోయింది అని వచ్చేసి కూర్చుంటే మన ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి పిల్లలు అక్కడే ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు చక్కగా మోకరించండి మనందరం కూడా ఏసైలో భయము భక్తి కలిగి ఉంటేనే ఏసై మన మాటలన్నీ ఆలకించడానికి వస్తారు పిల్లలు. అప్పుడు మన పేర్లన్నీ ఎక్కడ వ్రాయబడతాయి జీవ గ్రంథంలో కదా. ఎంతమందికి కావాలి ఓకే అయితే అందరూ మోకరించేయండి చేతులు జోడించండి కళ్ళు మూసుకొని ఇంకా చుట్టూ ఏమైపోతున్నా మనం అస్సలు పట్టించుకోవద్దు. ఓకే ఓకే ప్రేమగల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి మరి మమ్మల్ని అందరినీ నువ్వు ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి జూమ్ సండే స్కూల్ ద్వారా మా జీవితాలలో ప్రభువా మా జీవిత కాలం అంతట్లో తండ్రి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండులాగాను మీరు ప్రభువా ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. మా అందరి జీవితాల మీద మీరు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభువా ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి. కానీ మేము అయితే ప్రభా దుష్టుని సాంగత్యంతో తండ్రి ఎన్నో సమయాలు ప్రభా మేము పోగొట్టుకుంటున్నాం. మరి ఆ రీతిలో కాకుండా ప్రభా నీ యందు భయము భక్తి కలిగి పెరుగుతూ ఉంటే ప్రభా మీరు మా మాటలు వింటానని చెప్తున్నారు ఆలకిస్తానని చెప్తూ ఉన్నారు తండ్రి. ఈ రోజు మాకు వినిపించిన గొప్ప వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పేర్లు నేను అంతా కూడా ప్రభా నీ గ్రంథంలో వ్రాయబడటానికి నేను అవన్నీ కూడా ప్రభా మాకు నాయన ఎంతో ఆశీర్వాదంగా కాగలగటానికి మీరు కృప చూపించమని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్న అన్న తండ్రి కార్యక్రమం నడిపించి విడిచిపెట్టకుండా ప్రభు మమ్మల్ని వాక్యంలో పెంచడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటుండగా ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటుండగా అన్నకిచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రతి విషయాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు రావాల్సిన బిడ్డలను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. 3, 2, 1 ఓకే ఇంకా చక్కగా కూర్చోండి. మీ సెల్ ఫోన్స్కి వెళ్ళకొద్ది ఇంకా కొంతమంది అటు ఇటు తిప్పుతున్నారు కాసేపు ఆఫ్ చేస్తారు కాసేపు ఆన్ చేస్తారు అవన్నీ ఏమీ చేయకూడదు పిల్లలు. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా ఉండాలి ఓకేనా. ఎవరన్నా తేడా ఉంటే ఎవరన్నా అల్లరి చేస్తే నేనే వీడియో ఆఫ్ చేసేస్తాను మళ్ళీ మీరు ఆన్ చేసుకున్నారు అది ఓకేనా ప్రజ్వలక్క అలా చెయ్యొచ్చా అంతే నిమ్మక కూడా లేదు మంచి వాక్యం ఇవ్వాలి మనము వచ్చిన లాగానే దేవుడు మనతో మాట్లాడాడు కదా. ఇప్పటి నుంచి చూద్దాం పిల్లలు ఎవరు ఎంత మంచిగా ఉంటారో దేవుడు చూస్తా ఉంటాడు పైనుంచి మాకన్నా మంచిగా చూస్తా ఉంటాడు దేవుడు ఓకేనా. ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం వచ్చేయండి. మిన్ని అక్క అక్క చెప్పండి అక్క. వీడియో ఆఫ్ చేసుకుంటే ఎవరు కనబడట్లేదులే అనుకుంటున్నారు అక్క కానీ ఎవరికి కనిపిస్తారు ఇప్పుడు ఎవరు కనిపిస్తారు అక్క ఎవరికి చూస్తానే ఉంటారు వీడియో ఆఫ్ చేసేసినా కూడా.
అయ్యో పిల్లలు గొప్ప విషయం తెలిసింది ఈ రోజు మీకు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెడీగా ఉన్నారా? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ అంటారా గట్టిగా? ఓ ప్రతినిధివి, ప్రతి విధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. నీవు దేవుని ప్రతినిధివి, ప్రతి విధిని జరిగించు, ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు. బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం, బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం. ప్రతి
ఒకసారి సిగ్నేచర్ సాంగ్ చూసేద్దామా మరి? రెడీగా ఉన్నారా? ఒక్క నిమిషమే. అక్క సౌండ్ షేర్ చేయలేదు. Bye.
శమక రియాన్ చూసారా మీరు అసలు? ఓ రియా తల్లి పిల్లలకి కంటతో వచ్చి పాట దాంతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. రియా రియా నీకు ఇష్టమా పాట అంటే సిగ్నేచర్ సాంగ్ నీకు ఇష్టమా? వావ్ ఇద్దరు కొట్టేసుకుంటున్నారేమో. నువ్వు సరిగ్గా సెట్ చేసుకో రియా, నువ్వు సరిగ్గా సెట్ చేసుకో. పైన అంత ఖాళీగా కనిపిస్తుంది, నువ్వు తక్కువ కనిపిస్తున్నావు. రియా కూడా తెలిసిపోయింది. నుంచున్నావా? కూర్చున్నా. ఓకే బా పెట్టుకుంది. ఓకే ఓకే అమ్మా, చూపించేస్తావా మెమరీ బస్ యాక్టివిటీ చేసావా? వెరీ గుడ్. కానీ భలే సైలెంట్ మాట్లాడతావు రియా. సన్వి నువ్వు కూడా చూపించి. ఎందుకు ఏంటి వెళ్తున్నారా? సెలబ్రేషన్స్ రెడీ అవుతుందేమో. ఓ వండర్ఫుల్ అమ్మా, గ్రేట్. ఎంత దాచారు యా ఇప్పటికి? రెస్పాండ్ అవ్వండమ్మా, మా చెల్లి ఫోన్ కాల్లో ఉన్నారు. అమ్మా ఇప్పుడు రియాను సన్వి డబ్బులు దాస్తున్నారట మా సెలబ్రేషన్ కోసం. అదే అన్న అడుగుతున్నాను ఈ లోపు. 500 డేస్ సెలబ్రేషన్ కోసం డబ్బులు దాస్తున్నా. ఎంత ఎంత దాచావు ఇప్పటికి రియా? 20 రూపీస్ దాచావా అప్పుడే? వావ్ వెరీ గుడ్. అందరూ క్లాప్స్ ఇవ్వండి రియాకి. అమ్మో రియా రియా వెరీ గుడ్. రిషిత నిషిత కూడా డబ్బాలు స్టార్ట్ చేశారమ్మా. మీరెంత దాచారు? రిషిత నిషిత చెప్పండి మీరెంత దాచారు ఇప్పటికి. మైక్ ఆన్. మళ్ళీ మళ్ళీ మరోసారి చెప్పండి. ఆన్ చేయి, ఆన్ చేయి మైక్. 371 రూపీస్ అండి. అమ్మో అన్ని డబ్బులు అప్పుడే ఎలా వచ్చేసినాయి మీకు అక్క? మేము ముందు దాచుకున్నాయి ఉన్నాయి అక్క. అవి దీనికి స్టార్ట్ దీనికి కంటిన్యూ చేస్తున్నారా ఇటువైపుకి హైదరాబాద్ కి? మా తాతయ్య క్రిస్మస్ కి 300 ఇచ్చారు అక్క. ఇవి కూడా ఉన్నాయి అక్క. ఓ వెరీ గుడ్. ఇద్దరికి కలిపి ఇచ్చారా నీకు ఒకదానికి ఇచ్చారా? ఇద్దరికి 300 ఇచ్చారు అక్క. వెరీ గుడ్. ఒక్కొక్కరికి 300. వావ్ దాచేసుకున్నారా అయితే? ఓ వెరీ గుడ్. భలే స్టార్ట్ చేశారమ్మా మీరు. ఇంకెవరు ఎవరు స్టార్ట్ చేశారు పిల్లలు? అక్క నేను స్టార్ట్ చేశాను అక్క. ఎవరు? ఓకే సాన్వి. వావ్ చాలా మంది దాసేస్తున్నారా? ఒక విషయం వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తుంటే మీరు ఏ డబ్బాలో దాస్తున్నారో ఏ బ్యాగ్ లో దాస్తున్నారో దాని మీద ఫర్ 500 డేస్ సెలబ్రేషన్ లేకపోతే 500th డే సెలబ్రేషన్ ఫర్
500 అది దాని మీద ఒక కాగితం అంటించి చూపించండి రేపు. ఓకేనా రూట్ జాయ్, ఆ డబ్బా మీద రాయండి. రాసుకున్నావా? ఏది చిన్నగా రాసా, పెద్దగా రాయాలి మరి. ఓకే, ప్రతి ఒక్కరు ఒక కిడ్నీ బ్యాంక్ స్టార్ట్ చేయాలి 500 డేస్ సెలబ్రేషన్ కోసం. అదిగో నిషిత, రిషిత డబ్బాలు ఉన్నాయి, ఆట మీద కూడా అంటించమ్మా రేపు. రైట్, హదస కూడా దాస్తుందా? హదస ఏదమ్మా, హదస డబ్బా ఎక్కడుంది? ఓ వండర్ఫుల్, అయితే అందరు కాయిన్స్ వేయకూడదు మరి, కాయిన్స్ వేస్తే సరిపోతుంది. కేవలం 2000 నోట్లే వెయ్యాలి. ఓ వెరీ గుడ్ సాన్వి, రుత్ అండ్ జాయ్, హదస్స, నిషిత, రిషిత, అబ్బా బలే మీరు ఇవాళ చాలా. అబ్బో ఆకాష్ కూడా, గగన్ కూడా చూపిస్తున్నాడు పెద్ద బాక్స్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రావాలి? హైదరాబాద్ వస్తే గానీ కంప్యూటర్ వస్తుందో లేదో తెలియదు, ల్యాప్టాప్. అవునన్న, అవునన్న. గగన్ మీరు చూపించు అన్నా, హైదరాబాద్ రాకపోతే ల్యాప్టాప్ ఎక్కడ వస్తుందమ్మా? అవునన్న, హైదరాబాద్ వస్తేనే కదా. అవునన్న, అవునన్న. ఓకే గగన్, ఇంకెవరున్నారు పిల్లలు స్టార్ట్ చేసిన వాళ్ళు? ఓ నీది భలేగుంది, వెరైటీగా ఉంది గగన్. ఓ రియా చిన్న బాక్స్, ఓకే చాల్స్, వెరీ గుడ్. క్యాపిటన్ పడిపోతే డబ్బులు. ఓ జాయ్, మీ ఇద్దరిది ఒకటేనా రూత్ అండ్ జాయ్? మీకు హాఫ్ టికెట్, హాఫ్ టికెట్స్ కూడా సరిపోతాయి. చార్ల్స్ కిడ్నీ బ్యాంక్ అమ్మా. అమ్మో భలేగుంది చార్ల్స్. ముగ్గురికి ఒకటే డబ్బానా? వెరీ గుడ్, వెరీ గుడ్, భలేగుంది చార్ల్స్ ఇది, వెరీ గుడ్. అబ్బో పెద్దది ఏదో పట్టుకొచ్చిందన్నా హదస. అమ్మో వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని 10,000 దాయాలి? 10,000 దాయాలి అందులో. 10,000 చూపించినది ఎవరికైనా స్పాన్సర్ కూడా చేయొచ్చు నువ్వు కదా, ఎవరికైనా స్పాన్సర్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ పాకెట్ మనీ ఉన్నాయి అంకుల్, దాంతో పాటు 24 రూపీస్ చేశాను అంకుల్. వండర్ఫుల్, వెరీ గ్లాడ్, వెరీ గుడ్. భలే ఉన్నారు పిల్లలు. ఎంత అన్న మీది అన్మ్యూట్ ఎవ్రీ మంత్ చెప్తూ ఉండాలి లెక్క. డిసెంబర్ జనవరి 1st, ఫిబ్రవరి 1st ఎప్పుడు మనం సండే స్కూల్ కిడ్స్ కిడ్స్ టైం చేసుకుంటాం కదా, అప్పుడు కౌంట్ చేసి అందరూ ఈ రోజుకి మాకు ఇంత అయింది అని చెప్తూ ఉండాలి. ఓకే, అప్పుడు మేము ప్రేస్ చేస్తాం, ప్రేయర్ చేస్తాం. అది తల్లి ప్రజల కిడ్స్ టైమ్ లో జ్ఞాపకం చేయమ ఒకసారి. ఓకే పిల్లలు, చాలా అలర్ట్ గా ఉన్నారా మీరు? మరి అంతగా ప్రార్థన కూడా చేయాలి, మీరు చేస్తున్నారా? చాలా మంది చాలా రకాల ప్రయాణాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజ్వలకు వచ్చింది అనుకోండి, ఎలాగొస్తుంది పిల్లలు? ఆకాశాన్ని ఎలాగొస్తాడు? ఓ ఇలా ఫ్లైట్ లో వచ్చేస్తారు కదా. మరి ఆ ఫ్లైట్స్ గురించి మనం ప్రార్థన చేయాలి. అక్కడ ఏది ఎక్కుతారో అప్పుడు కదా. చాలా మంది ట్రైన్ లో వస్తారు కదా, ఆ ట్రైన్ లో వచ్చే వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. కొంతమంది బస్ లో వస్తారు, బస్ లో వచ్చే వాళ్ళ గురించి చెయ్యాలి. కొంతమంది కార్స్ లో వస్తారు, కొంతమంది బైక్స్ మీద వస్తారు, కొంతమంది దగ్గర అయితే నడిచి వచ్చేస్తారు కదా. పావని అక్క, కల్పన అక్క అలాంటి వాళ్ళు కదా, ఆటో ఎక్కేసి వచ్చేస్తారు. ఓకే, మరి అందరి గురించి ఈ రోజు ప్రేయర్ చేయాలి. అప్పుడు క్లైమేట్ బాగుండాలని ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ గా మనకి ప్రాబ్లం. అప్పుడు అన్నోళ్ళు ఎంతో చేస్తున్నారు కదా, పాస్టర్ గారు చాలా ప్లాన్ చేస్తున్నారు. మరి కావాల్సిన అమౌంట్ కదా ఏసీ ఇవ్వాలి కదా, మరి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా కూడా ఏసీ మనందరికీ, మన అందరి తరపున అన్న చేతిలో పెట్టాలి కదా. మరి అన్నంతా నడిపిస్తున్నారు. రాజేష్ అంకుల్ తెలుసా మీకు? మిన్నీ బెన్నెట్ అన్న వాళ్ళ డాడీ తెలుసా? వాళ్ళ డాడీ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఇక్కడ షాలెం అంకుల్ ప్లాన్ చేస్తున్నారు కదా. మరి అన్ని ప్లాన్స్ లో ఏసీ ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పిల్లలు అందరి ప్రయాణాలు క్షేమంగా జరగాలని, అందరూ కూడా రేపే ప్రయాణం అన్నట్టుగా ప్రేయర్ చేయాలి. ఓకేనా పిల్లలు? మనం ఈ వారంలో అటెండ్ అవుతున్నాం అన్నట్టు అన్ని విషయాలు ప్రేయర్ చేయాలి. ఓకేనా పిల్లలు? మరి ఈరోజు మనం క్రిస్మస్ ప్రోగ్రామ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరెవరు మేము చెప్తేనే కానీ లీవ్ అవ్వద్దు. ఓకేనా పిల్లలు?
ఓకే అయితే ఇప్పుడు గబగబా చూసేద్దాం హోంవర్క్స్ ఓకే క్రిస్మస్ Praise the Lord from heaven, you that live in a highest above. Psalms 148:1. Ehovanu stutinchudi akashavasulara. Ehovanu stutinchudi unnata stalamula nivasulara. Ayananu stutinchudi. Kirtanalu 148:1. Okay. Bale chestunnara kada. Ippudu chestunnavena? Very good. ఏ అంత లైట్ గా కనిపిస్తుంది సార్ డార్క్ గా రాయి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఫాస్ట్ వెళ్ళిపోదాం చూపించండి ముగ్గురు గబ గబా ప్రైజ్ ది లార్డ్ చూపించండి జాయ్ గాడ్ బ్లెస్ యు ఓకే ఫాస్ట్ చూపించాలి ఇంకా అంతసేపు వద్దు ఓ బలే వేసుకున్నారు ముగ్గురు ఓకే ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఈరోజు హోంవర్క్ కాక వెరీ గుడ్ అమ్మా ఓకే అయిపోయిందా డిఫరెన్స్ చాలు చాలు ఓకే ఓకే Very good. God bless you. Next. Very good, Ruth. Joy, Vaishali. God bless you, Lana. Next. Charles, praise the Lord. How about Leda? Ippudu chudu. Praise the Lord, Akka. Praise the Lord. వెరీ గుడ్ బస్ సూపర్ గా ఉంది నీ నోట్బుక్ వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ చెప్పే వాక్యం చెప్పే ఓకే ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ఓకే రూత్ ఎంజాయ్ మీరు ప్రేయర్ నోట్ బుక్ రాసారా ఓకే ఓకే టిక్ మార్క్ పెట్టుకున్నాం ఓకే నెక్స్ట్ ల్యాప్టాప్ ఎవరికి వెళ్ళిపోద్దు ఏం ప్రజలక్క ల్యాప్టాప్ ఎవరిది వెళ్తుంది అని భలే టెన్షన్ ఉంది నాకు చాలా ఎంగ్జైటీ ఎవరికి వెళ్తుందో లాస్ట్ వరకు ఇన్ని నెలలు వెయిట్ చేయాలి చెప్పమ్మా సెలీనా ప్రైజ్ ది లార్డ్ చూపించే ఓకే సెలీనా అన్మ్యూట్ చేసుకో ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఫోన్ చేయలేదు అక్క ప్రేయర్ బుక్ రాలేదు అక్క ఇంకా చదువుకుంటున్నాం అక్క హౌస్ ది ఏం మీ ఊరు వచ్చేసారా లేదక్క మన హాజరికేషన్ అయింది కదా అక్క అందుకనే కలిసేసుకుంటున్నాం అక్క అని ఓకే వెరీ గుడ్ ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ అమ్మా ప్రైజ్ ది లార్డ్ రోహిణి
God bless you. Wonderful. Very good, very good. యహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. కీర్తనలు 148:1. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మ. అలా చదివితే ఇంకా లైఫ్ లో మర్చిపోరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ. నెక్స్ట్ వేస్తున్నాను. మీకు ఇంకా పైన ఎక్కువ కనిపిస్తుంది మీకన్నా. అదే ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే, నోట్బుక్ అక్క. ఓ, హోంవర్క్ అక్క. అబ్బో, భలే ఉంది నీ హోంవర్క్. ప్రేయర్ అక్క. ఓకే ఓకే. అవునవును. చెప్పి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములలో నివాసులారా, యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 148:1. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మ ఇద్దరు. గాడ్ బ్లెస్ యూ. అమ్మో, భలే రాసుకున్నావు. ఓకే, వెరీ గుడ్ అమ్మ. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నిషితా. రిషితా, గాడ్ బ్లెస్ యూ. నిషిత వస్తే రిషిత రావట్లేదు, రిషిత వస్తే నిషిత రావట్లేదు. ఇప్పుడు ఈ రోజు ఇద్దరు కూర్చున్నారు. ఏమైంది, ఏం అదేంటి? 4 గంటలకు అన్నం తింటున్నావా? మమ్మీ డాడీ తింటున్నారు అక్క, ఫిష్ కర్రీ చేస్తాను, అందుకే వెళ్ళిపోయానక్క. సరే, ఓకే ఓకే. సన్వి, ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. ఇవాళ హోమ్ వర్క్ అక్క. త్రీడీ ఎఫెక్ట్ లో చేసావు అక్క? త్రీడీ ఎఫెక్ట్ లో చేసావు, బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఓకే అక్క, యాక్చువల్లీ పేపర్ తో చేశాను అక్క దీన్ని. అదే అదే, చాలా బాగుంది. మళ్ళీ చెలి పడేస్తదేమో అని చెప్పేసి బుక్ అంటించేసాను అక్క. అయినా బాగుంది అక్క. చెప్పు ఆ ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే అక్క, మెమరీ వర్స్ చెప్తా. చెప్పే. Praise the Lord. Praise the Lord from heaven and praise the Lord from the heights. Psalms 148:1. Praise the Lord, Akka. Okay. Okay. Very good. Praise the Lord. God bless you. Akash. Praise the Lord, Akka. Praise the Lord. A memory verse, Akka. Very good. Praise the Lord. Praise the Lord from the sky. Praise him in the heavens. Psalms 148:1. Okay. Homework akka. Wow. Idu nuve variety chestuntava ani chustunna. Pillalu chudandi enta variety ga undo anna chesindi. Chala easy ga, chala chakkaga chestadu kada. Okay. Okay ma, God bless you. Sharon. Very good. Praise the Lord. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ షారోన్. ఎవరు ప్రైజ్ చేశారని చెప్పుకున్నాం మనం. ఎవరిని ప్రైజ్ చేశారు?
యేసుని ప్రైజ్ చేస్తాం. మరి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం వాక్యం? మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఈ వాక్యం? వావ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. దూతలతో పాటు మనం కూడా ఎప్పుడు కూడా యేసుని స్తుతిస్తా ఉండాలి, కనపరుస్తా ఉండాలి, ఆరాధిస్తా ఉండాలి, మహిమపరుస్తా ఉండాలి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే, నెక్స్ట్. ఓకే పిల్లలు, ఇంకెవరు హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పట్టండి, స్పాట్ లైట్ తీస్తాం. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేయర్ బుక్ అక్క, మెమరీ వర్స్ అక్క, హోంవర్క్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఫ్రమ్ ద హెవెన్స్, ప్రైజ్ హిమ్ ఫ్రమ్ ద హైట్స్, సామ్స్ 148:1. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. Praise the Lord, Amma. Excellent. Very good. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Wow. బాగుందను రాస్తున్న విధానం. 148వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. కీర్తనలు 148వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్, థాంక్యూ అక్క. గుడ్, గాడ్ బ్లెస్ యు హరస. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. హలో జాషువా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎవరు వేశారు నీకు? ఎవరు వేశారు జాషువా? నేనే వేశానక్క. సూపర్ నాన్న, చాలా బాగా గీసావు. వెరీ గుడ్ థింగ్స్. ఏది నీ హోంవర్క్ ఏది మరి? ఏంటి ఏంటి, ఏంజెల్స్ ఎలా కనిపిస్తా? వెరీ గుడ్ ప్రిన్స్, భలే చూపిస్తున్నా వచ్చి. పిల్ల ఏంజెల్స్ అలకండా. తిను రాక బోసిపోయింది అంత మాట్లాడమ్మా తల్లి. కానీ ఏదేమైనా నువ్వు వర్క్ చేసావు కాబట్టి నువ్వు ఎక్సలెంట్ ఈ రోజు. అసలు నిమ్మక్క క్లాప్స్ ఇవ్వాల్సిందే. మరి ఎవరికి అందరూ అయిపోయారు. చెప్పు ఏంజెల్స్ ఎలా ఎగురుతారు? ఎలాగా ఎగురుతారు? ఓకే మా ఫ్రెండ్స్, నువ్వు కూడా వచ్చి ప్రిన్సెస్ హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు అందరూ. ఏంజెల్స్ కానీ ఆకాష్ కానీ వీళ్ళందరూ చేసినారంటే నీవే సూపర్ సూపర్ గా ఉన్నాయి. మీరేంటి అలా వస్తుంది నెట్ వాయిస్ సరిగ్గా రాట్లా బ్రేక్ అవుతుంది ఇది. నెట్ స్లోగా ఉన్నట్టుందని కొంచెం. మరి అయితే అర్చన వచ్చిందంట, నేను ఇంకా చూడలేదు. కాదు, నువ్వు చివరి వరకు ఉంటావా లేకపోతే మాట్లాడేసి వెళ్తావా పిల్లలతోటి? ఓకే అయితే, ఓకే అర్చన వచ్చింది ఉంది కదమ్మా ఇక్కడ. ఓకే అర్చన, ఈవేళ మీరు ఒక్కళ్ళే మరి, చక్కగా వాడుకోండి అక్క. లాస్ట్ లో ఒకవేళ టైం ఉంటే మీరు తీసుకుంటారా? టైం ఉంటే గనక మీరు తీసుకుంటారా? తీసుకుంటా, తీసుకుంటా.
మీకు ఎంత టైం కావాలో తీసుకోండి, ఒకవేళ మిగిలిన నో ప్రాబ్లం, దాన్ని ఎలాగలా వాడేసుకున్నాం. నిమ్మక్క మేము ఏదో మాట్లాడుకుంటాం. ఓకే మను, స్టార్ట్ చేసు. చేసేసుకో. హలో పిల్లలు, బాగున్నారా? గుర్తున్నానా నేను మీకు? ఓకే, ఇప్పుడు మనము సంవత్సరాంతంలోకి వచ్చేసాం కదా పిల్లలు, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో డిసెంబర్ మాసంలో ఉన్నారు కదా. కష్టం కొత్త బట్టలు కొనుక్కోవడానికి, ఇంకా అవన్నీ కొనుక్కోవడానికి చాలా బిజీగా ఉన్నాం కదా పిల్లలు. మనము కొనుక్కుంటున్నారా కొత్త బట్టలు? అన్మ్యూట్ చేసేయండి. మీ అందరు కొనుక్కుంటున్నారా కొత్త బట్టలు పండుగకి వేసుకోవడానికి? ఓకే సరే, ఇప్పుడు ఒక బైబుల్ లెసన్ నుంచి మీ ముందుకు నేను ఒకటి బైబుల్ లెసన్ తీసుకొని వచ్చాను పిల్లలు. ఓకే, బైబుల్ లెసన్ వినడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఓకే, చిన్న ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, 1, 2, 3. మమ్మల్ని మిక్కిలుగా మేము ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు నానని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రోజు ఈ దినాన నన్ను మీరు నిలవబెట్టి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు నానని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య, నన్ను నీ సిలువ చాటును మరుగు చేయండి దేవ. నా నోట నీ మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవ. యేసయ్య, మీకు స్తోత్రం నాయన. మీరే ధారాళంగా ఉన్నాయన, నా నోట మీరు పలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య, ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను దేవా. నెట్ వల్ల ఎటువంటి నాయన డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి, కూర్చోండి దేవా. యేసయ్య, వినగల చెవిన నాయన పిల్లలకు మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య, ముందున్న సమయాన్ని నాయన మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ ప్రభుని యేసుక్రీస్తున్నాను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనా పిల్లలు, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? బైబిల్లో ఒక మనం చిన్న వచనం చదువుకుందాం పిల్లలు. సంఖ్యాకాండము 22:18 పేజ్ నెంబర్ 130 పేజ్ నెంబర్. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారమును నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఇక్కడ మనం బాలాకు ఎవరో, బిలాము ఎవరో, బిలాము తన నోటుతో చెప్తున్నాడో, తన హృదయపూర్వకంగా ఆ మాటలు పలుకుతున్నాడో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లలు. ఓకేనా? బాలాకు పిల్లలు, బాలాకు ఒక రాజు పిల్లలు. చూడండి, ఇతను బాలాకు, బాలాకు ఒక రాజు. అతను మోయాబీలను పరిపాలిస్తా ఉన్నాడు. మోయాబీలని పరిపాలిస్తా ఉన్నాడు పిల్లలు ఈ బాలాకు రాజు. పరిపాలిస్తా ఉన్నప్పుడు ఇస్రాయేల్ తెలుసు కదా పిల్లలు మీకు. ఇస్రాయేల్ ఎవరు? దేవుని పిల్లలు, దేవుని యొక్క జనాంగము. వాళ్ళు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి అడ్డం వచ్చినటువంటి దేశాన్ని వారు యుద్ధం చేసి వారిని జయిస్తూ ఉన్నారు పిల్లలు. జయిస్తూ ఉన్నప్పుడు అలాగే అమోరీల దేశానికి కూడా వాళ్ళు జయించారు పిల్లలు. అమోరీల దేశాన్ని జయించి దాన్ని స్వాధీనపరచుకున్నారు పిల్లలు. అదంతా కూడా ఈ బాలాకు రాజు చూస్తున్నాడు పిల్లలు. ఇస్రాయేలీలను వాళ్ళు విస్తరిస్తున్నారు, వాళ్ళు ఈ రకంగా అన్ని దేశాలను స్వాధీనపరచుకుంటున్నారు అని చెప్పేసి ఈ బాలాకు రాజు చూస్తూ ఉన్నాడు. వాళ్ళకు భయపడ్డాడు ఇస్రాయేలీలకు. అంటే వాళ్ళు వాళ్ళకు బలం చాలా ఉంది అని చెప్పేసి ఈ మోయా అధికారులు కానీ బాలాకు రాజు కానీ ఇస్రాయేల్ ప్రజలను చూసి భయపడ్డారు, జంకారు. ఎందుకంటే మా దేశానికి కూడా వస్తారు, మా దేశాన్ని కూడా జయిస్తారు, యుద్ధం చేస్తారు మాతో, మా దేశాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాడు. ఎవరు? ఈ బాలాకు రాజు. ఆలోచిస్తా ఉన్నప్పుడు అతనికి ఒక తలంపు వచ్చింది పిల్లలు. అదేంటంటే చూసారు పిల్లలు, ఈ బాలాకు రాజుకి ఒక తలంపు వచ్చింది. అక్కడ వ్యక్తి కనిపిస్తున్నారు కదా పిల్లలు, ఈ వ్యక్తి
బిలాము. ఈ బిలాము ఎవరంటే ఒక ప్రవక్త బిలాము. బిలాముకి ఒక వరం ఉంది పిల్లలు. అదేంటంటే దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు బిలాముకి. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే అతడు ఎవరినైనా ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. అతడు ఎవరన్నా ఎవరినైనా శపిస్తే వాళ్ళు శపించబడతాడు అనమాట. దేవుడు అతనికి ఒక వాక్ శుద్ధి ఇచ్చాడు అనమాట, వాక్ శక్తి ఇచ్చాడు. దాంతో అతడు ఏదన్నా ఎవరినైనా దీవించినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. అతడు ఎవరినైనా శపించినప్పుడు దేవుడు వారిని శపిస్తాడు పిల్లలు. దేవుని యొక్క వరము అతను అక్కడ పొందుకున్నాడు. ఎవరు? బిలాము. బిలాము దేవుని యొక్క వరాన్ని పొందుకున్నాడు, గాడ్ గిఫ్ట్ ని పొందుకున్నాడు పిల్లలు. అంటే అంత గొప్ప వరాన్ని దేవుడు బిలాంకి ఇచ్చాడు పిల్లలు. పిల్లలు ఒకవేళ ఆ వరము మీకున్నట్లయితే మీరేం చేస్తారు పిల్లలు? ఒక్కరు చెప్పండి, ఒక్కరు చెప్తారా ఎవరైనా? అంటే ఇప్పుడు మనము సండే స్కూల్కి వెళ్ళాము. సండే స్కూల్లో మనం లెసన్ వినట్లేదు. లెసన్ వినకుండా మనం కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. ఓకే, వెరీ గుడ్. అక్క వాళ్ళు మనల్ని లెసన్ వినట్లేదని గద్దించారు అనుకోండి, అప్పుడు మనము ఏం చేయాలి? లెసన్ వినాలి కదా, చక్కగా బుద్ధిగా లెసన్ వినాలి. కానీ నీకు ఆ వరం ఉంది, దేవుడు నీకు ఆ వరం ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వు అక్క వాళ్ళని శపిస్తావా దీవిస్తావా? ఏం చేయాలి? మనము శపించకూడదు కదా, దీవించాలి. అంటే మంచి వాళ్ళని మనము దీవించాలి, చెడ్డ వాళ్ళని మనము శపించాలన్నమాట. దేవునికి విరోధంగా ఉన్న వాటిని మాత్రమే మనము శపించాలి. అటువంటి వరాన్ని ఈ బిలాము పొందుకున్నాడు కదా పిల్లలు. ఆ బిలాము ఈ బాలాక్ రాజుకి గుర్తొచ్చాడు పిల్లలు. గుర్తొచ్చినప్పుడు వెంటనే బిలాం దగ్గరికి మనుషుల్ని పంపిస్తాడు పిల్లలు. బాలాక్ రాజు చూడండి పిల్లలు, డబ్బు కొంత డబ్బు సొమ్ము ఇచ్చి మనుషుల్ని పంపిస్తాడు పిల్లలు. ఇదిగోండి డబ్బు సంచి ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? డబ్బు సంచి ఇచ్చి ఇద్దరు వ్యక్తుల్ని బిలాం దగ్గరికి పంపిస్తాడు బాలాక్ రాజు. ఏమని చెప్పి పంపిస్తాడంటే, ఐగుప్తులో నుండి ఒక జనాంగం వచ్చింది, ఆ జనాంగం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, వాళ్ళని నువ్వు శపించాలి అని చెప్పేసి చెప్తాడు బాలాక్. చెప్పి కబుర్ చెప్పి పంపిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆ డబ్బు తీసుకొని వెళ్తారు పిల్లలు. ఎక్కడికి వెళ్తారు? బిలాం దగ్గరికి వెళ్తారు పిల్లలు. వెళ్ళినప్పుడు బిలాం అంటాడు, మమ్మల్ని బాలాక్ పంపించాడు, మేము బాలాక్ మాకు కొన్ని మాటలు చెప్పి పంపించాడు. అవి ఏంటంటే, ఇస్రాయల్ని మీరు శపించాలి, వాళ్ళని మీరు శపించాలి అని చెప్పేసి మాకు డబ్బు ఇచ్చి పంపించాడు. ఈ డబ్బు తీసుకొని ఇస్రాయల్ని శపించండి అని చెప్పేసి బిలాంతో చెప్తాడు. చెప్పినప్పుడు బిలాం అంటాడు, మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి, దేవుడు నాకేం చెప్తాడో అది నేను చేస్తాను, వింటాను, దేవుడు చెప్పిన ప్రకారమే నేను చేస్తాను అని చెప్పేసి చెప్తాడు పిల్లలు బిలాము. వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఆ రాత్రి అక్కడే ఉంటారు. అక్కడే ఉన్నప్పుడు దేవుడు బిలాం దగ్గరికి వస్తాడు పిల్లలు. చూడండి పిల్లలు, దేవుడు బిలాం దగ్గరికి వస్తాడు. బిలాం దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరు అని చెప్పేసి అడుగుతాడు దేవుడు. బాలాకు పంపించాడు, ఐగుప్తు నుండి ఒక జనాంగం వచ్చిందంట, వాళ్ళని శపించాలి అని చెప్పేసి చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు, వాళ్ళను నువ్వు శపించొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అని చెప్పేసి దేవుడు చెప్తాడు పిల్లలు. దేవుడు చెప్పినప్పుడు అప్పుడు బిలాం ఏం చేస్తాడంటే, వెంటనే ఉదయాన్నే మీరు మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, నేను మీతో రాను అని చెప్పేసి బిలాం వాళ్ళతో చెప్తాడు పిల్లలు. వాళ్ళు ఇంకా బాలాజీ రాజు దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలు. బాలాజీ రాజు దగ్గరికి వెళ్ళిపోయి బిలాము రాడంట, మాతో రాడంట అని చెప్పేసి బాలాక్ రాజుకి చెప్తాడు పిల్లలు. బాలాజీ రాజుకి చెప్పినప్పుడు బాలాక్ రాజు ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బును ఇచ్చి, అంతకంటే ఎక్కువ ఘనత పొందిన వారిని, అంతకంటే ఎక్కువ మందిని ఇచ్చి ఏం చేస్తాడు, బిలాం దగ్గరికి మరలా పంపిస్తాడు పిల్లలు.
ఇది చూసారా, డప్పు సంచులు పెరిగిపోయాయి. ఇంకా ఈ అంతకంటే ఎక్కువ డప్పునిచ్చి బిలాం దగ్గరికి పంపించినప్పుడు బిలాం అంటాడు, బాలకు ఇంత వెంట అదే వెండి బంగారాలు ఇచ్చినా గాని నేను దేవుని మాట మీరలేను అని చెప్పేసి చెప్తాడు పిల్లలు చెప్పినప్పుడు. కానీ అతను పై పైకే చెప్తున్నాడు అన్నమాట, తన హృదయంలో మాత్రం ఈ డబ్బును చూసేసరికి ఆశ కలిగింది పిల్లలు. ఆ డబ్బు అతను పొందుకోవాలి అని, ఆ డబ్బు అతను తీసుకోవాలి అని చెప్పేసి అతనికి ఆశ కలిగింది. అంటే దేవుని మాట మీరాలనుకున్నాడు పిల్లలు. ఆ అతనికి అంటే దురాశ కలిగింది కదా పిల్లలు, అతను చెడ్డ పని చేయటానికి కూడా సమ్మతించాలని ప్రయత్నిస్తున్నాడు పిల్లలు. అక్కడ ఆ డబ్బును చూసేసరికి అతనికి దురాశ కలిగింది. అక్కడ దురాశ కలిగి వాళ్ళతో ఏం చెప్తాడో తెలుసా పిల్లలు, మీరు కింది వచనంలో ఉంటుంది అక్కడ, దయచేసి మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి, ఆ దేవుడు నాకు ఏం చెప్తాడో నేను వింటాను అని చెప్పేసి మళ్ళీ చెప్తాడు పిల్లలు బిలాము చెప్పినప్పుడు. అప్పుడు ఆ పెద్ద అంటే బిలాం ఎందుకు ఆ మాట చెప్పాడు, అతడు డబ్బు కావాలనే కదా, డబ్బు అతను తీసుకోవాలని అతను పొందుకోవాలనే కదా, లేకపోతే ఏం చెప్పేవాడు, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, దేవుడు నాకు చెప్పాడు నేను దేవుని మాట మీరలేనని చెప్పాలి కదా. అట్లా అనుకోకుండా తన మనసులో ఆశ దురాశ కలిగి ఉన్నాడు. ఆ దురాశ వల్ల ఎందుకు ఆ డబ్బును చూసి, ఆ డబ్బు వల్ల అతని మనసులో దురాశ కలిగింది. మీరు ఈ రోజు కూడా ఈ రోజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, మీరు ఈరోజు ఇక్కడే ఉండండి, ఈ ఒక్క రాత్రి ఈరోజు ఇక్కడే ఉండండి, నేను దేవుడు నాకేం చెప్తాడో అది నేను వింటాను, అది విని మీకు చెప్తానని చెప్పేసి చెప్తాడు పిల్లలు. చెప్పినప్పుడు ఆ రోజు వాళ్ళు అక్కడే ఉంటారు పిల్లలు. ఆ రోజు అక్కడే ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రి మళ్ళీ బిలాం దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు సరే ఆ మనుషులతో నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పిన మాటనే నువ్వు చెప్పాలి, నేను చెప్పిన మాటనే నువ్వు పలకాలి అని చెప్పేసి బిలాంతో చెప్తాడు పిల్లలు. బిలాంతో చెప్పినప్పుడు బిలాము వాళ్ళ వెంట వెళ్తారు పిల్లలు. అది చూసారా, ఆ డబ్బు తీసుకొని బిలాము వాళ్ళ వెంట వెళ్తున్నాడు పిల్లలు. బిలాము వాళ్ళు వెళ్ళే వెంట వెళ్తున్నప్పుడు ఇంకా దేవుడికి కోపం వచ్చేసింది పిల్లలు. దేవునికి కోపం వచ్చి దేవుని దగ్గర నుంచి దూత బిలాం దగ్గరికి పంపబడతాడు పిల్లలు. మార్గంలో ఉన్నప్పుడు బిలాము త్రోవలో ఉన్నప్పుడు దేవుని దూత ఆ దూసిన ఖడ్గం చేత పట్టుకొని నిలబడింది అని ఉంటుంది పిల్లలు, నిలబడ్డాడు అని ఉంటుంది పిల్లలు బయట. అంటే దూసిన ఖడ్గము అంటే అంటే చాలా పదునైన ఖడ్గం అనమాట, అది చాలా షార్ప్, అంటే ఇట్లా అనగానే తెగిపోతుంది కదా, ఇట్లా అనగానే రెండు ముక్కలు అయిపోతుంది అనమాట. అటువంటి ఖడ్గం చేతి పట్టుకొని దూత మార్గంలో నిలిచాడు పిల్లలు. నిలిచినప్పుడు ఇంకా పొద్దున ఇంకా వాళ్ళ వెనక వెళ్తున్నాడు కదా బిలాము. వెళ్తున్నప్పుడు ఈ దూతను మార్గంలో నిలిచి ఉన్నప్పుడు గాడిద ఆ దూతను చూస్తుంది పిల్లలు. దూతను చూసి ఆ త్రోవలో వెళ్లకుండా అటువైపు తిరిగి పొలంలోకి వెళ్ళిపోతుంది పిల్లలు. పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు బిలాము వెంటనే ఉన్న గాడిదను కొడతాడు పిల్లలు, ఎందుకు నువ్వు మార్గంలో వెళ్ళట్లేదు ఇట్లా మలుపు తిరిగావని చెప్పేసి వెంటనే కొడతాడు. దూత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి కూడా వెళ్ళగలదు కదా, వెళ్తాడు కదా. అప్పుడు మళ్ళీ దూత రెండు గోడల మధ్య నిల్చుంటుంది పిల్లలు. నిల్చున్నప్పుడు ఇదిగోండి పిల్లలు చూడండి, దూత ఖడ్గం చేత పట్టుకొని నిల్చుంటుంది, బిలాము చూడండి నిల్చుంటుంది పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా తర్వాత ఈ గాడిద ఏం చేస్తుందంటే ఆ గోడకి బిలాము కాలుని అదుముతుంది పిల్లలు. చూసారా ఈ గోడ, ఇక్కడ గోడ ఉంది చూసారా, ఆ గాడిద బిలాము అటువైపు కాలుంది కదా గోడకి అదిమేసింది పిల్లలు గాడిద. అప్పుడు ఆ గాడిద మళ్ళీ కొడతాడు పిల్లలు, మళ్ళీ కొడతాడు బిలాము రెండోసారి కొడతాడు అనమాట. కొట్టినప్పుడు మళ్ళీ తర్వాత ఈ దూత ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగుటకు వీలు లేకుండా వెనుకు వైపు తిరిగి వెళ్ళటానికి ఇరుకు మార్గంలో నిల్చుంటాడు పిల్లలు. పట్టుకం పట్టుకొని దూత ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమైతుందంటే ఈ గాడిద ఏం చేస్తుంది, ఏం చేయలేదు కదా, కూలబడిపోతుంది పిల్లలు, ఇట్లా కూర్చుండిపోతుంది. కూర్చున్నప్పుడు
దేవుడు బిలాం మళ్ళీ మూడోసారి కొడతాడు అన్నమాట. మూడోసారి కొట్టినప్పుడు ఇంకా వెంటనే దేవుడు గార్దెకు నోరిస్తాడు. పిల్లలు, గార్దె నోరు తెరిచి మాట్లాడుతుంది. ఎవరితో? బిలాంతో మాట్లాడుతుంది. నోరిచ్చాడు దేవుడు గార్దెకి, నోరు తెరిచి బిలాంతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? నన్ను ఉమ్మారు కొట్టావు, నన్ను ఎందుకు కొట్టావు ఉమ్మారు అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. అడుగుతుంటే, నువ్వు నా మీద తిరగబడ్డావు, మార్గంలో వెళ్లకుండా నువ్వు త్రవ తప్పావు, నువ్వు మార్గంలో వెళ్ళట్లేదు, నా దగ్గర కత్తిగా ఖడ్గం ఉంటే నేను ఇప్పుడే చంపేసేదాన్ని అని చెప్పేసి గార్దెతో బిలాం చెప్తున్నాడు పిల్లలు. చెప్తుంటే అప్పుడు వెంటనే ఇంకా నేను గార్దె అంటుంది, నేను నీ దగ్గర ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించానా, నేను ఎప్పుడైనా ఇట్లా చేశానా అని చెప్పేసి గార్దె అంటుంది. గార్దె అన్నప్పుడు అప్పుడు వెంటనే వాళ్ళ దేవుడు బిలాం కన్నులు తెరుస్తాడు పిల్లలు. దేవుడు బిలాం యొక్క మనోనేత్రాలు తెరుస్తాడు. అప్పుడు వెంటనే ఖడ్గం చేతిలో పట్టుకున్న దేవదూతను బిలాము చూస్తాడు పిల్లలు. చూసి ఇంకా వెంటనే దూతకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు దూత అంటాడు బిలాంతో, నువ్వెందుకు గార్దెను ముమ్మారు కొట్టావు? అది గనక త్రోవలో మార్గంలో నిన్ను మలుపు తిప్పకపోతే దాన్ని బతకనిచ్చి నిన్ను అక్కడికక్కడి ఖడ్గంతో చంపి ఉండేదాన్ని అని చెప్పేసి దూత అంటాడు పిల్లలు బిలాంతో. అన్నప్పుడు, నేను పాపం చేశాను, నీ దృష్టికి నేను పాపం చేశాను, దేవుని దృష్టికి నేను పాపం చేశాను, మీకు ఇది అనుకూలం కాకపోతే నేను వెనుతిరిగి వెళ్ళిపోతాను అని చెప్తారు పిల్లలు. దూతతో చెప్పినప్పుడు, నువ్వు వెళ్ళు, వాళ్ళతో వెళ్ళు, కానీ నేను నీకు సెలవిచ్చిన మాటనే నువ్వు అక్కడ చెప్పాలి అని చెప్పేసి చెప్తాడు పిల్లలు దూత బిలాంతో చెప్పినప్పుడు. అప్పుడు ఇంకా తర్వాత వెళ్తారు పిల్లలు. వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాడు బిలాము. వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలు. పట్టణంలోకి వెళ్తుండగానే ఈ బాలకరాజు బిలాంని ఎదుర్కోవడానికి వెళ్తాడు. ముందే పరామర్శించడానికి, బిలాంని పొగడటానికి, బిలాము నేను ముందే పంపించాను నీ దగ్గరికి, మనుషులు నేను రాలేదు, నేను నిన్ను గణపరుస్తా కదా, నేను నీకు ఏదైనా చేస్తాను, నిన్ను గౌరవిస్తాను, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నువ్వు ఎందుకు రావడం లేదు నేను పిలిస్తే అని చెప్పేసి అతని ఇలా మాటలతో ఇది చేస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఆ రోజంతా వాళ్ళు మాట్లాడి భోంచేసి పడుకొని తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఈ బాలాకు బిలాముని తీసుకుని వెళ్తాడు అనమాట. ఒక ఎత్తైన శిఖరానికి తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇస్రాయిల్ ప్రజల్ని చూపిస్తున్నాడు. ఇస్రాయిల్ వీళ్ళను నువ్వు శపించాలి అని చెప్పేసి బాలాకు బిలామును చూపిస్తున్నాడు. చూపించినప్పుడు బాలాక్ అంటాడు, ఇక్కడ 7 బలిపీఠములు కట్టు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పొట్టేలు, ఒక్కొక్క కోడెను అర్పించాలి, బలి అర్పించాలి అని చెప్పేసి చెప్తాడనమాట బిలాం బాలాక్తో. చెప్పినప్పుడు బాలాక్ రాజు బిలాం ఏదైతే చెప్తాడో అదంతా చేస్తాడు పిల్లలు. 7 బలిపీఠాలు కట్టించి అక్కడ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కోడెను, ఒక్కొక్క పొట్టేలను అర్పిస్తాడు పిల్లలు. అర్పించినప్పుడు ఈ బిలాము బాలాక్తో, నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నాకైతే ఏదైతే సెలవిస్తాడో, ఇదిగోండి పిల్లలు కనిపిస్తుందా, ఇదిగోండి బలిపీఠ 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ ఉంటుంది పిల్లలు. దేవుడు నాకు ఏదైతే సెలవిస్తాడో నేను అది చూస్తాను అని చెప్పేసి చెప్తాడు పిల్లలు. అదిగోండి పిల్లలు, అక్కడ కొండ శిఖరం నుంచి దేవుని ఆత్మ బిలాంలోకి వస్తుంది అనమాట. అతని నోట ఒక మాట ఉంచుతాడు దేవుడు, వచ్చి ఇస్రాయేలీలను దీవిస్తారు పిల్లలు. ఇస్రాయేలీలను దీవిస్తాడు. దేవుడు శపించమనలేదే, నేను ఎట్లా శపిస్తాను, దేవుడు భయపెట్టమనలేదే, నేను ఎట్లా భయపెడతాను అని చెప్పేసి బిలాము అంటాడు. బిలాము ఉపమాన రీతిగా వాళ్ళను దీవిస్తాడు అనమాట. కొన్ని వచనాలు అక్కడ దీవించబడటం జరుగుతుంది అనమాట. దీవించినప్పుడు మళ్ళీ బాలాక్ ఏం చేస్తాడంటే, ఇక్కడ బాగాలేదు, ఈ ప్లేస్ బాగాలేదు,
ఇంకో చోటుకి వెళ్దాము, ఇంకో ప్లేస్కి నిన్ను నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాడు అనమాట బాలాకరాజు బిలాంని. ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇదిగో ఇస్రాయిల్ అక్కడ కనిపిస్తున్నారు, ఇక్కడ నుంచి చూడు అక్కడ అప్పుడు వాళ్ళను శపించు అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు బిలాం అంటాడు ఇక్కడ కూడా 7 బలిపీఠాలు కట్టించు, ఇక్కడ కూడా ఒక పొట్టెళ్ళి ఒక కోడెను అర్పించు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి అర్పించు అని చెప్పేసి చెప్తాడు పిల్లలు. చెప్పినప్పుడు బాలాకు బిలాం ఏదైతే చెప్తాడో బలిపీఠాలు కట్టించి అక్కడ ఒక కోడెను ఒక పొట్టెల్ని అర్పిస్తారు పిల్లలు. ఇదిగోండి ఇంకో చోటికి తీసుకెళ్తాడు, ఇంకో చోటికి తీసుకెళ్ళి అప్పుడు బిలాం ఏమంటాడంటే బాలాకు నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నాకైతే ఏదైతే సెలవిస్తాడో అదే నేను చేస్తానని చెప్పినప్పుడు దేవుని ఆత్మ మళ్ళీ బిలాం దగ్గరికి వస్తుంది అనమాట. బిలాం దగ్గరికి వచ్చినప్పుడు బిలాం వాళ్ళని ఏం చేస్తాడంటే దీవిస్తాడు, శపించాడు. దేవుడు నన్ను దీవించమని సెలవాయను, అయినా దీవించను, నేను ఎలా శపించను, నేను ఆయన మాట ఎలా మార్చగలను అని చెప్పేసి చెప్తాడు అనమాట. అని చెప్పి మళ్ళీ అక్కడ దీవిస్తాడు అనమాట ఇశ్రాయేలీలను. దీవించిన తర్వాత మళ్ళీ బాలాకు అంటాడు ఈ ప్లేస్ బాగలేదు, ఇంకో చోటికి వెళ్దాం మనం, ఇంకో చోటికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు వాళ్ళను శపించు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు ఇంకొక శిఖరానికి పర్వతానికి తీసుకెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ ఇశ్రాయేలీలను చూపించి వాళ్ళని శపించు అని చెప్పేసి బాలాకు బిలాంతో చెప్పినప్పుడు బిలాం అంటాడు ఇక్కడ 7 బలిపీఠాలు కట్టించు, ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క కోడెను ఒక్కొక్క పొట్టేల్ని అర్పించు అని చెప్పినప్పుడు బిలాం ఏదైతే చెప్తాడో బాలాకు చేస్తాడు. చేసిన తర్వాత ఈ ఇశ్రాయేలీలను దీవించడం దేవుని దృష్టికి, ఇదిగోండి ఇంకో చోట మూడో చోట దేవుని దృష్టికి మంచిదిగా అనిపించి బిలాం ఏం చేస్తాడంటే వాళ్ళని దీవిస్తాడు పిల్లలు. వారు అక్కడ కనిపిస్తుంటే వాళ్ళను దీవిస్తా ఉంటాడు అనమాట. దీవించినప్పుడు బాలాకి బిలాం మీద బాగా కోపం వచ్చేస్తుంది, పిల్లలు నిన్ను నేను శపించమని పిలిస్తే నువ్వు వారిని దీవిస్తావా, ముమ్మారు దీవించావు, 3 సార్లు దీవించావు, పూర్తిగా వారికి దీవిన వచనాన్ని ఇచ్చేసావు, నేను శపించమని నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను గణపరచడానికి నీకు ఘనత కలగకుండా దేవుడు నీకు అడ్డం కలుగ చేస్తున్నాడు, ఆటంకం కలుగ చేస్తున్నాడు, నువ్వు ఘనత పొందుకోవాలా వద్దా, నువ్వు వాళ్ళను శపించు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు దేవుడు నాతో ఏ మాట అయితే ఉంచుతాడో అదే నేను చెప్తానని చెప్పాను కదా అని చెప్పేసి బిలాం అంటాడు, నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అని నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తాడు బాలాకరాజు. అప్పుడు బిలాం అంటాడు నీ ప్రజల్ని ఇస్రాయేలీలు ఏ విధంగా చేస్తారో అనేది జరగబోయే విషయాలు కూడా బిలాము బాలాకుతో చెప్తాడనమాట. నీ ప్రజల్ని వాళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఉపమాన రీతిగా మళ్ళీ కొన్ని విషయాలు అక్కడ చెప్పడం జరుగుతుంది పిల్లలు. మళ్ళీ తర్వాత కొన్ని మనం ముందు అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒకసారి ఇస్రాయేలీలు మోయాబయలతో యుద్ధం చేస్తూ ఉంటారు. మోయాబయలతో యుద్ధం చేసేటప్పుడు ఇస్రాయేలీలే బిలాముని ఖడ్గంతో చంపేస్తారు పిల్లలు. అంటే దేవుడు సెలవై అంటే అతను పాపం చేశాడు, దేవుని దృష్టిలో అతడు దురాశ కలిగి ఉన్నాడు పిల్లలు. దురాశ పాపమే కదా పిల్లలు, పాపమా కాదా అంటే దేవుడు దురాశ అంటే ఏంటి పిల్లలు, దేవుడికి విరోధంగా డబ్బు కోసం మనం ఏదైతే చేస్తామో అది మనము దురాశ కలిగినట్లే కదా పిల్లలు. అంటే డబ్బు కోసం మనము చెడుతనము అంటే దేవునికి విరోధంగా చేయటం అంటే పాపం చేయటమే కదా పిల్లలు. అంటే ప్రవక్త అయి ఉండి కూడా దేవుని యొక్క వరాన్ని పొందుకొని కూడా బిలాం ఏం చేశాడు, డబ్బుకి దురాశ కలిగి ఉన్నాడు కదా పిల్లలు. అయితే ఇస్రాయేల్ని దేవుడు ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు, దేవుడు కాపాడితే నిజంగా అది ఆశీర్వాదమే కదా, దేవుడు ఇస్రాయేలీలను కాపాడుతాడు ఆయన. మళ్ళీ తర్వాత పిల్లలు దురాశ, మీరు ఇప్పుడు ఒక పని చేస్తారు పిల్లలు, దురాశ పాపమే కదా, మీ బుక్ ఉంది కదా, నోట్బుక్ ఉందా మీ అందరి దగ్గర, మీ నోట్బుక్ లో ఒక పేజ్లో దురాశ అని చెప్పేసి రాయండి పిల్లలు. ఇలా రాయండి, రా
క్లాస్ లో కనిపిస్తుందా? కనిపిస్తుందా పిల్లలు? రాసారా దురాసని మీ బుక్ లోనే? ఇప్పుడు సండే స్కూల్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ బుక్ లోనే దురాస అని చెప్పేసి రాయండి పిల్లలు. కనిపిస్తుందా? రాసారా? మనం దురాస కలిగి ఉండకూడదు పిల్లలు. దురాస అనేది పాపం, పాపం కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఇంటు మార్చేయండి, ఇలా కొట్టేయండి. ఇంటు మార్క్ పెద్దగా రాయండి, పెద్దగా రాసేసి ఇంటూ చేసేయండి దాన్ని. అంటే మీరు దురాస కలిగి ఉండకూడదు, అంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా దురాసకు చోటు ఇవ్వకూడదు అనమాట. అంటే మీరు దాన్ని ఇంటూ చేసేసారు కదా, చూపిస్తారా ఒకసారి మీరు? నాకు మీరు చేస్తున్నారో లేదో తెలియటం లేదు. ఎలా రాశారు? ఓకే, వెరీ గుడ్. ఆకాష్ రాశాడు, ఇంకా గగన్ రాశాడు, ఇంకా సెలీనా రాయలేదా నువ్వు? ఇంకా అందరు రాశారా? ఓకే, ఇలా రాసేసి ఇలా ఇంట్లో మార్చేయండి. అది పేపర్ మీదే కాదు, మన హృదయంలో కూడా మనము దురాశకు ఎప్పుడు మనము చోటు ఇవ్వకూడదు పిల్లలు. దురాశ కలిగి ఉన్నామంటే ఏంటి? మనం దేవునికి విరోధంగా చేస్తున్నట్లే కదా, మనం పాపానికి లొంగిపోయినట్లే కదా. మనం పాపానికి చోటు ఇవ్వకూడదు కదా పిల్లలు. అప్పుడు ఇప్పుడు బిలాం ఏమైపోయాడు? బిలాము చనిపోయాడు కదా, చనిపోయాడా లేదా? యుద్ధం వచ్చినప్పుడు ఇస్రాయేలీలే బిలాముని చంపేశారు కదా పిల్లలు, చంపేశారు కదా. అందుకే మనము దురాశకి ఎప్పుడు మనము చోటు ఇవ్వకూడదు. డబ్బు ఆశ మనము ఎప్పుడు కలిగి ఉండకూడదు పిల్లలు. దేవుడు మనల్ని ఎప్పుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఎప్పుడు ఏదైనా కానీ మనం ప్రార్థించినప్పుడు దయచేస్తానే ఉంటాడు కదా, కదా పిల్లలు. ఇప్పుడు మనము మెమరీ వర్స్ చూసుకుందామా పిల్లలు? యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము 15వ వచనం నేను ఒకసారి చదువుతాను, మీరు వినండి పిల్లలు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అర్థమైందా పిల్లలు? ఇదిగోండి పిల్లలు మీ మెమోరీ వర్స్. కనిపిస్తుందా పిల్లలు? ఇది మీకు హోంవర్క్, ఇది హోంవర్క్ మీకు రేపటికి. ఇదిగోండి పిల్లలు మెమరీ వర్స్, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఓకేనా పిల్లలు? మీరు ఇప్పుడు ఒకసారి అందరు ప్రేయర్ చేసుకోండి, కలుమూయండి, ప్రేయర్ చేసుకుందాం, చిన్న ప్రేయర్ చేసుకుందాం. దురాశ కలిగి ఉండకుండా సహాయం చేయి ప్రభా అని చెప్పేసి ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? 1, 2, 3. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మాకు ఇచ్చిన ఈ సమయంలోనైనా మేము నైనా ధ్యానించుటకునైనా మీకు మీరు నాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నైనా. ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు కొట్టివేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న లెసన్ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నైనా. బిడ్డలైనా చక్కగా తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి, కూర్చోవించండి నైనా. ప్రతి బిడ్డనైనా దురాశ కలిగి జీవించకుండా వారి జీవితాలైనా మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డనైనా మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా. ఏసయ్య, వారి స్టడీస్ విషయంలో మీరు సహాయం చేయండి. వారు చక్కగా జ్ఞానం పొందుకొని నైనా చక్కగా మీలో ఎదిగి ఫలించినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేసి కృపచూయించమని మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తునామని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
హలో పిల్లలతో మాట్లాడతారా? క్రిస్మస్ గురించి చెప్పేనా? చెప్పండి. ఓకే పిల్లలు, హ్యాపీ క్రిస్మస్ పిల్లలు. సరే పిల్లలు, మనం చక్కగా క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చేసుకున్నాము. అయితే మేము ఏం చేయాలంటే, మనం 25th మనం క్రిస్మస్ చేసుకున్నాం, ఓన్లీ 1 అవర్ ఉంటుంది, 4 to 5 పిల్లలు. అయితే ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, మీరందరూ ఒక్కొక్క మెమరీ వస్తుంది కొనవాల, మెమరీ వస్తుంది ఏం చదవాలో నేను చెప్తాను. ప్రజా నేను మెచ్చలా ఉన్న చోటుకి వెళ్ళొచ్చు కదా నువ్వు. అది మాకు బాగా బ్రేక్ వస్తుంది. కనిపిస్తున్నారా? నేను వినిపిస్తున్నా? ఉన్నావు, బాగా కనిపిస్తున్నాను. హలో, కనిపిస్తున్నావు? అమ్మో, మాది వినిపించట్లేదా నీకు? వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఓకే, పిల్లలందరూ హ్యాపీ క్రిస్మస్. అయితే మనం ఏం చేద్దాం అంటే, క్రిస్మస్ రోజు మనందరం కూడా వాక్యాలు చెప్పాలి. మీరు అందరూ మీ చదువు చెప్తారా? వాక్యాలు అలాగా చెప్తారా? ఓకే, మనం కూడా వాక్యాలు చెప్తాము. సరే, మరి మీ వాక్యాలు మీకు మెసేజ్ పెట్టేనా? ఇప్పుడు చెప్తే మీరు రాసుకుంటారా? ప్రజల చెప్పారా ఇప్పుడు? ఓకే, అయితే మరి క్రిస్మస్ వాక్యాలు సాధారణంగా అందరికి కంటతగానే ఉంటాయి, కాబట్టి కొంచెం పెద్దదైనా పర్వాలేదు, చిన్నదైనా పర్లేదు, మీరు చదువుకుంటండి. ఓకే, ఒక్కొక్క వాక్యంలో బి ఏబిలు అని కూడా ఉంటాయి. మీరు బి అన్నప్పుడు కింద పాటకు వచ్చేయాలి, ఏ అంటే పై పాటలో మీరు చదవాలి. ఓకే, కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ మీకు కంటత వాక్యాలు ఇస్తాను, అది మీరు చదవండి. అయితే ఈ కంటత వాక్యాలు ఎలా చెప్పాలి అని అంటే, చర్చ్ లో మనం ఏం చేస్తామంటే, ఒక క్యాండిల్ ఇట్లా పట్టుకొని ఆ క్యాండిల్ సహాయంతో, ఓకే, ఇలా క్యాండిల్ పట్టుకొని క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా అని చెప్పుకుంటూ మళ్ళీ అలా వెళ్ళిపోతాం. మీరు చర్చ అలాగే చేస్తారా? చేస్తారా పిల్లలు? తెలుసా మీకు అందరు నిజంగా? కొంతమంది చేస్తారంట, కొంతమంది చేయరు. ఆహా, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఓకే, అయితే మనం ఏం చేద్దాం అంటే, ఈరోజు ఈ క్యాండిల్ స్థానంలో మనం ఏం చేస్తాం అంటే, చిన్న స్టార్ తయారు చేద్దాం పిల్లలకి. నేను అది కూడా నేను మీకు పెడతాను రేపు, నేను గ్రూప్ లో నేను పెట్టేస్తాను మీకు, అదే సైజ్ లో చేయాలి ఏంటనేది. చిన్నదనమాట, ఒక స్టార్ తయారు చేద్దాం, దానికి ఒక స్టిక్ పెడదాము, ఈ పైన స్టార్ ఉంటారు పిల్లలు. మనం ఈ స్టార్ పట్టుకుని మనం నేర్చుకున్న కంఠ వాక్యాన్ని మనం చెప్పాలి. ఓకే, ఆ కంఠ వాక్యం ఏంటి అని అంటే, నేను ఇప్పుడు మీకు ఇచ్చేస్తాను. ఓకే, ఇది ఇది చాలా పెద్దది, ఇది ఇది చాలా పెద్ద స్టార్. అయితే మీకు చిన్న స్టార్ ఇస్తాను. ఓకేనా, మీరు చక్కగా చిన్న స్టార్ మీద తయారు చేసుకోండి. నేను సైజ్ కూడా మీకు పెడతాను, ఆ సైజ్ ప్రకారంగా మీరు తయారు చేసుకుని అది పట్టుకొని మీరు మెమరీ వస్తే చెప్పేయాలి. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను, చెమక్క ప్రజలక్క. ఓకే ఓకే, నేను మీకు మెమరీ వస్తే ఇచ్చేస్తాను. మరి సరే, రాసుకోండి. అయితే మీరు ఒకవేళ పెద్ద పిల్లలు సాధారణంత సాధ్యమైనంత వరకు మీరు కంఠస్థం చేయండి, చిన్న పిల్లలు నేను చెప్పలేను అనుకున్న వాళ్ళు చూసి చదవండి. ఓకే, సాధ్యమైనంత వరకు వాక్యాన్ని ఒకటైనా మనం కంఠస్థం చేసుకుని క్రిస్మస్ టైంలో మనం చెప్పాలి దేవుని మహిమ కొరకు. కాబట్టి నెంబర్ వన్, ఫస్ట్ మత్తయి సువార్త 1:21. అక్క, ప్రజలక్క, మరి ఎవరికి ఇస్తావు? నేను చెప్పిన పేర్లు మీరే చెప్పాను అక్క, పేరు చెప్పేసి. నేను చెప్పానా ఫస్ట్? ఎవరు కనిపిస్తుంది? మరి అది ఇంక మారదు కదా, అలా ఉంటే ఆ లైన్ లో వెళ్ళిపోతాను నేను. ఓకే, ఓపెన్ చేయండి, పార్టిసిపెంట్స్ ఓపెన్ చేయండి. కల్పన ఆకాష్, ఆకాష్ దగ్గర నుంచి చెప్పే. ఆకాష్ ఆకాష్ ఇదా సెల్ ఒకసారి ఆన్ చేసుకుంటున్నాను. నేను చెప్తాను, నువ్వు మెమరీ వాస్ రిఫరెన్స్ చెప్పే, నేను నేమ్ చెప్తాను. అది అది బెటర్. ఆకాష్, ఆకాష్ కదా. మత్తయి సువార్త 1:21. అంతే, మత్తయి 1:21. తర్వాత యాని యాని మత్తయి సువార్త 1:22. యాని అంటే చిన్న పాప,
నీ గ్రేస్ ఇద్దరు అక్క చెల్లెలు కదా, అందులో యానీకి నువ్వు ఇప్పుడు ఇచ్చావు, తర్వాత గ్రేస్. ఓకే యానీ, అందులో నువ్వు ఆ పాప అందులో ఉన్నది ఒక్క లైన్ చదివితే చాలు, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించను. చిన్న పాపన ఆ వాక్యం చెప్పమను. యానీ గ్రేస్ లో చిన్న పాప ఒకే ఒక్క లైన్, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించను. ఆ పెద్ద పాప మొత్తం 21వ వచనం అంతా చెప్పేయమ్మా, సరేనా? అర్థమైందా మీకు? ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మత్తయి సువార్త 1వ అధ్యాయము. స్నేహిత్ 22, ఇందాక 21 చెప్పాను కదా. ఆహా, ఆకాష్ 21 వెళ్ళింది, తర్వాత 22 ఆనీకి వెళ్ళింది, ఇప్పుడు 23. ఓకే, 23 అందులో యానీ ఇద్దరు ఉన్నారు కదా, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ. ఆ చిన్ని పాపకి అందులో 21లోనే ఒక లైన్ చెప్తాను, 21 ఒక లైన్ చాలు, మధ్యలో ఉంటుంది తెలుగులో. అర్థమైందా? ఓకే ఓకే మా. నెక్స్ట్ మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. స్నేహితుకి వెళ్ళలేదు కదా ఇందాక, వెళ్ళింది స్నేహితుకి 1:23. ఓకే, సంహిత సంహితకి వెళ్ళాలి ఇక్కడ. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. చార్లెస్ నీకే 2:2. నెక్స్ట్ ఇది కొంచెం పెద్దవాళ్ళకి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10:11. రోహిణికి ఇచ్చే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 10:11 మత్తయి సువార్త 2వ అధ్యాయం 10:11. రోహిణి రోహిణి ఓకే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. నెక్స్ట్ జాషువా డానియల్. చార్లెస్ అయిపోయాడు. జాషువా డానియల్ ఓకే. మత్తయి సువార్త లూకా సువార్త 1:28. ఒకటో అధ్యాయము 28వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. ఓకేనా? తర్వాత దేవరాణి హదస్స కీర్తన. హదస్స కీర్తనకి ఇచ్చేయి సండే స్కూల్. హదస్స కీర్తన లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. ఓకే. నెక్స్ట్ జయంత్. ఒక్క అధ్యాయం 30వ వచనం. తర్వాత లూకా సువార్త 1:31. అది జయంత్కి. ఓకే సోనిక. లూకా సువార్త 1:32. ఒకటి 1:32 అయిపోయింది అక్క. అయిపోయింది ఇప్పుడు గగన్కి. నెక్స్ట్ లూకా సువార్త 1:35. పిల్లలు రాసుకోండి మీరు. గగన్ రాసుకున్నావా? వెరీ గుడ్. చాప్టర్ 1:35. లూకా సువార్త 1:35. ఫినిష్. నెక్స్ట్ సెలీనా. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. సెలీనా లూక్ చాప్టర్ 1. ఓకే లూక్ చాప్టర్ 2:1 రాసుకున్నావా సెలీనా? మమ్మీ ఉన్నారా పక్కన? థమ్స్ అప్ చూపించేసే. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ నిషిత. లూక్ చాప్టర్ 2:7. ఓకే నిషిత లూక్ 2:7. ఓకే నెక్స్ట్ 2:8 రిషిత. లూక్ 2:9.
ఓకే రూత్ లూకా సువార్త ఓకే రెండో అధ్యాయం 9వ వచనం ఓకే నెక్స్ట్ జాయ్ నెక్స్ట్ 210 లూకా 210 ఓకే నా జాయ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 10 ఓకే ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ వైశాలి నెక్స్ట్ 211 లూకా రెండో అధ్యాయం 11వ వచనం ఓకే వైశాలి థమ్స్ అప్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ సన్వి లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం సన్వి లూక్ చాప్టర్ 2 వర్స్ 12 ఓకే ఓకే వెల్ డన్ గుడ్ నెక్స్ట్ షారన్ బి ఓకే 214 లూకా షారన్ చాప్టర్ 2 వర్స్ 14 ఓకే ఓకే మా గాడ్ బ్లెస్ యు అందరూ అయిపోయారా ఇంకెవరినైనా వదిలేసామా మేము హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి ఎవరైనా ఉండిపోతే ఓకే అందరిని కవర్ చేస్తాం ఇంకెవరు లేరా థ్యాంక్ యూ మినీ అక్క ఓకే చాలా తక్కువ వచ్చారు కదా మనమే ఎక్కువ ఉన్నాం సరే సరే మరి నేను నిన్న రాసింది అక్క చెప్పరా క్రిస్మస్ గురించి చెప్పానక్క వాళ్ళని రివ్యూలో ఉంచుదాం ఓకే పిల్లల్ని మరొకసారి మీకు హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యు అయితే ఈ హ్యాపీ క్రిస్మస్ లో మనందరం కూడా చర్చ్ లో చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాం కదా పిల్లలు పనిచేట్లండి డ్రాయిడ్ క్యామ్ అసలు ఇది పని ఎట్లా సరే ఆకాష్ ఆకాష్ ఉన్నాడా అక్క ఉన్నాడు ఉన్నాడు అక్క ఆకాష్ నువ్వు ఏంజల్ పోర్షన్ చేయాలి నువ్వు ఓకేనా క్రిస్మస్ కి కిట్ వేస్తారు కదా మీరు ఆ స్కిట్ చిన్న స్కిట్ పిల్లలు మాకు రాలేదు మాకు ఇవ్వలేదు పోర్షన్ అని మీరు అనుకోవద్దు క్రిస్మస్ స్కిట్ తో చాలా కొంచెం మందిమే మనం ఉంటాము ఆ కొంచెం మందిలో అంత ప్రాక్టీస్ ఇచ్చే టైం కూడా లేదు కాబట్టి కొంతమందిని మేము సెలెక్ట్ చేసాం సరేనా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే మనకి క్షమక్క అక్క ఏంజల్స్ గురించి ఎంత బాగా చెప్తున్నారు కదా కాబట్టి మనందరం ఏంజల్స్ గా తయారైపోదామా ఆ రోజు ఓకే పిల్లలు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటాయి కదా ఆ రోజు పరలోక సైన్య సమూహం వచ్చేసారు కదా ఆ రోజు గొర్రెల దగ్గర గొర్రెల కాపర్ల దగ్గరికి అలా మనం అందరం వెళ్ళిపోయి దేవుని స్తుతిద్దాం పిల్లలు ఓకే ఆకాష్ ఏంజల్ ఖ్యాతి అండ్ టీమ్ వచ్చారా ఈ రోజు అక్క మరి రోజులు అబ్సెంట్ అయితే మరి ఇంకేమైనా వద్దా వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారంట సిగ్నల్స్ బాగాలేవంట ఆ రోజు ఉంటారో ఉండారో తెలియదు కష్టం కదా ఇక్కడ ఎక్కువ ఎక్కడ ఉన్నారో చూడు అక్క చూడండి పెద్ద ఇంకా ఎక్కువ మంది ఎవరు లేరు వైశాలి ముగ్గురు ఉన్నారు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఓకేనా ఓకే రూత్ జాయ్ వైశాలి మీ పోర్షన్ ఏంటి పిల్లలు గొల్లలు అబ్బా ఎంత హుషారుగా ఉంటది కదా ఓకే మమ్మీ ఉన్నారా మరి మమ్మీ చెప్పు సరేనా థమ్స్ అప్ ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు తర్వాత స్నేహిత్ సన్హిత్ వాళ్ళ సిస్టర్ ఎవరు యానీ యానీ అనే పెద్దది యానీ గ్రేస్ లో పెద్ద పాప ఓకే స్నేహిత సన్నిహిత ఒక్క చిన్నది నేను అడుగుతున్నాను మీరిద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్ళగలరా వాళ్ళిద్దరు కలిసి మీ ఇంటికి రాగలరా అప్పుడప్పుడు మీరు గ్రూప్ గా కనిపిస్తున్నారు కదా నాకు అలా గ్రూప్ కావాలి దగ్గర దూరమా దగ్గర దగ్గర అయ్యో నాన్న వెళ్తారక్క అప్పుడప్పుడు మీరు మీరెక్కడ గుడివాడ అక్క పండగ పూట మరి వెళ్ళడం కష్టమేనేమో పండగ పూట మీరు కలుస్తున్నారా ఫ్రెండ్స్ మీరు అందరు కలుస్తారా కలుస్తాం అక్క పర్వాలేదు సరిగ్గా మాట్లాడండి మమ్మీ వాళ్ళతో మీరందరూ ఒక్క చోటే ఉంటారా ఉంటే గనక మీ ముగ్గురికి జ్ఞానుల పోర్షన్ ఇస్తున్నాను ఉండట్లేదు అంటే క్యాన్సిల్ చేద్దాం మీరే చెప్పండి ఓకే అక్క ఉంటారా ఉంటాం అక్క అయితే మీ నువ్వు తమ్ముడు ఇక్కడ పెద్ద పాప ఒకసారి నాకు చెప్పవా గ్రేస్
యానీ. ఓకే స్నేహితన్ సన్నిహితన్ యానీ మీ ముగ్గురు కూడా జ్ఞానులు. ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. మరి మీరు అందరు కలిసి ఒక చోట ఉంటారు కాబట్టి మీరు చక్కగా చేయండి. ఓకేనా, అన్ని విషయాలు కూడా మీకు మమ్మీ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైనల్ గా మనకి క్రిస్మస్ సీజన్ లో అసలు కావాల్సిన వాళ్ళు ఎవరు పిల్లలు? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరక్క వాళ్ళు వదిలేసాం మనం. ఓకే ఎవరు అని అంటే మరి పిల్లలు ఇప్పుడు మనకి మేరీ అండ్ జోసెఫ్ కావాలి కదా, ఎవరికి ఇచ్చేద్దాం? వీరి వీరి కుమ్మడిపండు వీరి పేరేమి? ఎవరు పిల్లలు ఇక్కడ ఎవరు 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 కనిపిస్తున్నారు? ఇద్దరు కనిపిస్తే ఎవరమ్మా ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళిద్దరు ఉన్నారా? ఎంఎస్ నిషిత రిషిత. ఓకే సిస్టర్స్ వాళ్ళిద్దరు కలిసి జోసెఫ్ అండ్ మేరీ మీరిద్దరు చేయండి. ఇట్లా సింగిల్స్ గా ఉన్నామని మీరు ఏం బాధపడకండి పిల్లలు, ఒకరోజు సింగిల్ క్యారెక్టర్స్ చాలా ఉపయోగపడతా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం అందరం చేద్దాం. మిగిలిన పిల్లలందరూ కూడా మీ యొక్క మీ క్రిస్మస్ సెలబ్రేషన్ మీరు చక్కగా డ్రెస్ వేసుకుంటారు కదా అట్లానే ఉండండి, లేదా చక్కగా వైట్ ఫ్రాక్ వేసుకుని ఏంజల్స్ లాగా వచ్చినా గానీ మాకు సంతోషం, మీరు ఎట్లా వచ్చినా సంతోషం. ఓకే మీరు మాత్రం ఈ రోజు నేను పిలిచిన పేర్లు మాత్రం రివ్యూలో ఉండండి. ఏంజల్ ఎవరు? ఆకాష్, రూత్, జాయ్, వైశాలి, తర్వాత స్నేహిత్, యానీ, సన్హిత్ అండ్ రూత్ కాదు పేర్లు, నిషిత అండ్ రుచిత. మీరు మీరు అందరు మాత్రం రివ్యూలో ఉంటే నేను మీరు ఏం చేయాలో ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే గాడ్ బ్లెస్ యూ అందరికి. నేను మీకు స్టార్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఆ మోడల్ మీరు కట్ చేసుకొని గీసేసుకోండి, దానికి ఒక స్టిక్ పెట్టండి. రేపు మీరు వచ్చిన రేపు అంటే 25న మీరు అందరు కూడా నిలబడి అది పట్టు స్టార్ పట్టుకొని మీకు ఇచ్చిన మెమరీ వస్తు మీరు మాకు చెప్పాలి. ఓకే ఈ రోజు నుంచి బాగా చదివేసాను పిల్లలు, గోల్ టైం ఉంది కదా ఇంకా ఆ రోజు మనం చెప్తాం. ఓకే And let us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. పరలోకమందు నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యము మా కోసం గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. దయచేయము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమెన్. నిమ్మకం ఎక్స్ట్రాలని ఉన్నారా? ఒకసారి పిలుస్తాను. వస్తారక్క. దీవెన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎన్న మనకు సకల్పం. ప్రత్యేకంగా ఈ దినము ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్న బిడ్డలందరూ వారి కుటుంబాలు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలు చూడండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. Praise the Lord. Thank you.